అందరికీ నమస్కారం రాజధాని రచ్చబండకి స్వాగతం ఈరోజు చాలా అంటే మన ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందంటే కక్షలు కార్పణ్యాలు ఇంకా జీవించే హక్కు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉందా రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన రైట్ టు లివ్ ఇక్కడ ఉందా జగన్మోహన్ రెడ్డి అతని చుట్టూ ఉన్న దిక్కుమాలిన విధవలు పరికమాలిన విధవలు దయాదాక్షిణ్యాల మీద మనం బతకాల సిగ్గు లేదరా జనాలకి అని అడగటం కోసం ఈ రచ్చబండ ఎందుకంటే చూస్తున్నాం మనం ఒక 5-6 రోజుల నుంచి కరోనా ఎంత దారుణంగా ప్రబలిపోతుందో ఎన్ని వందల మంది చనిపోతున్నారు అన్ని తప్పుల లెక్కలో వీళ్ళు చూపెట్టేదని తప్పుల లెక్కలో ఫ్రాడ్ ఫుల్ ఫ్రాడ్ నాకు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు ఎవరైనా విజయవాడ మార్చురీకి వెళ్ళి చెక్ చేయండి ప్రభుత్వ హాస్పిటల్లో సుమారు 60 పైన శవాలు అక్కడ ఉన్నాయి కరోనాతో ఎవరూ చావట్లేదు ఎందుకో తెలుసా ముఖ్యమంత్రి చెప్పాడు కరోనాతో ఎవరో చనిపోవడానికి వీల్లేదని ఆ పక్కన ఉన్న ఇంకో పరిధిమానంలో చెప్పాడు ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కరోనాతో ఎవరో చచ్చిపోవడానికి వీల్లేదని అని కలెక్టర్లందరినీ కంట్రోల్ చేసే ఒక అధికారి సీఎం ఆఫీస్లో కలెక్టర్లందరికీ చెప్పాడు ఏంటి కరోనాతో ఎవరో చనిపోకూడదని అందుకని కరోనాతో చనిపోవట్లా గుండెకి చనిపోతారు లేకపోతే శిరాకి చనిపోతారు లేకపోతే ఇంకో రకంగా చనిపోతారు కానీ కరోనాతో అయితే రెస్ట్రిక్షన్ పెట్టారు ముఖ్యమంత్రి గారు గొప్పవాడు అంతమందే చనిపోతారు అంతకంటే ఎక్కువ చనిపోతారని ఒప్పుకోడు ఈయనంట తగుదునమ్మా అంట పరీక్షలు పెడతారంట ఎవరా నీ ఇష్టం పరీక్షలు పెడతానికి అంటే ప్రజలు చంపేస్తావురా నువ్వు అడిగేవాడు లేడు కదా అని ప్రజలు చంపేస్తావా ఇటువంటి దిక్కుమాలిన పనికి మాలిన ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం చేయవలసింది ఒక్కటే మై డియర్ స్టూడెంట్స్ మై డియర్ టీచర్స్ లెట్ అస్ ఆల్ బ్యాన్ ద ఎగ్జామ్స్ ఎవరితో పెట్టుకుంటాడో ఎలా పెట్టుకుంటాడో పెట్టుకునే ఉండే ముఖ్యమంత్రినే పెట్టుకునే ఉండే 15 మేక ఒక మేక కలిపితే 15 మేకలు అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వే ముఖ్యమంత్రి అవ్వగలేదు ఇప్పుడు పరీక్షలు పెట్టకపోతే ఏమైందమ్మా ముఖ్యమంత్రి చెప్పావుగా నిన్న మొన్న 15 మేకలు 15 మేకలకు ఇంకొక మేక కలిపితే 15 ఒక మగ మేక కలిపితే ఇంకొక మేక ఏ అసలు ఆ మాత్రం లెక్కలు రాంది సాక్షాత్తు ముఖ్యమంత్రి అవ్వగలేంది ఏదో పంపలు మునిగిపోతాయి అప్పుడు ఏదో పెద్ద అసలు ఏదో విద్య అంటే ఏదో నీకు ఒక్కడికే తెలిసినట్టు ఏంటి ఇదంతా సోది అవసరమా ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు నీకు ఎవడిచ్చాడు ముఖ్యమంత్రి నీకు నీ ప్రవీణ్ ప్రకాష్ కి తప్పు చూస్తున్నావు తెల్లారు లేస్తే ఏసీబీ కేసులను మొదలెట్టారు ఎప్పుడు 6 నెలల క్రితం అచ్చెన్నాయుడుతో మొదలెట్టారు అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకేదో కేసులు పెట్టారు నా మీద కేసులు పెట్టావు ఏదో దేవుని అమ్మ మీద పెట్టావు మళ్ళీ ఇంకొకటి మీద ఇవ్వాలేమో నిన్న ధూళిపాల గారి మీద ఇవ్వాల మళ్ళీ సింహాచలం గారి మీద ఎందుకు ఆయన స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాడు గట్టిగా అరే అసలు ఈజ్ దిస్ ది రైట్ టైం మరి చీఫ్ మినిస్టర్ డోంట్ యూ హ్యావ్ ఎనీ కామన్ సెన్స్ అరే హ్యూమన్ బీయింగ్ సిగ్గులేదా నువ్వు మనిషిని చెప్పుకున్నాను సిగ్గులేదా ఒక పక్క కరోనాతో రాష్ట్రం వెలవెలవెలవెల ఆడిపోతా ఉంటే ఇదే నీ కక్షలకు సమయం నీ బిల్డింగ్లు మొదలు పెడతానికి ఇదిరా సమయం అంటే అడిగేవాడు లేడు కదా అని చెప్పి నిష్ఠ వచ్చినట్టు తప్పు మొన్నటిదాకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఎస్ తెలుగు తేజం వచ్చింది సుప్రీంకోర్టుకి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది ఈతను 11 అక్టోబర్ ఎందుకంటే గత స్మృతులు కూడా ఒకసారి గుర్తు చేయాలి
పదకొండు అక్టోబర్ ఇదిగో దిక్కుమాలిన పేపర్ తెలుగువారి దరిద్రానికి వచ్చిన పేపర్ సాక్షి పేపర్లో రాశాడు ఏపీ హైకోర్టుకు సుప్రీం కమాండ్ జస్టిస్ ఎన్వి రమణ తోక్యంతోనే ఈ తీర్పులని సాక్షి పేపర్లో సలహాదారు ఉన్నాడో లేడో తెలియదు ఇప్పుడు ఆ సలహాదారు రెడ్డి ఆ సలహాదారుడు చెప్పాడు మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు అదే కళ్ళం వెళ్ళడు సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు తీర్పులను సవాల్ చేసినట్టు వెళ్ళడు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తాను స్పష్టీకరణ సో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పేపర్లో రాసి నిగ్గు తేల్చాల్సిందే అని న్యాయ నిపుణులు అందరూ కూడా డిమాండ్ చేశారంట అప్పుడు ఇంకా సీఎం జగన్ చర్య అపూర్వం మావోడి చర్య అంట అపూర్వం అంట ఎవరు నిధి రాజధాన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆర్యవాడ యూనివర్సిటీ ఇదంతా బోగస్ అమ్మాయి అక్కడ ప్రొఫెసర్ కాదు పాడు కాదు ఏమీ కాదు ఊరికేనే అంత ఇలాగ బోగస్ వార్తలు వేసి ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి అని చెప్పి తప్పన పడ్డారు ఏం పీకే ఏం పీకే ఢిల్లీలో మీకు చాలా మంది బ్రోకర్లు ఉంటారు ముఖ్యమంత్రి ఏది ఏమిటల్లా అసలు మీరు వెళ్ళి వాళ్ళు నాకు రేపొద్దున్న మోడీ గారు ఉంటాను వీల్లేదంటే నీకెందుకు నేను మోడీ గారితోనే రిజైన్ చేయించేస్తాను నాకు ఇంత ప్యాకేజ్ ఇవ్వని మాట్లాడతారు అంటే అంత ఫ్రాడ్ అలా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇది ఇలాంటి దిక్కుమాలలో కొంతమంది పడతారు అలాంటి వాళ్ళకి అలాగా వారి చీఫ్ జస్టిస్ అవ్వకుండా నువ్వు స్టేట్మెంట్ ఇవ్వి నేను చూసుకుంటానని చెప్పి అంటాం ఇచ్చే స్టేట్మెంట్ ఏమైంది దేనికి ఇదంతా కేవలం భయభ్రాంతులు చేయడానికేక జ్యుడిషియరీని భయభ్రాంతులు చేయడానికేక ఏ ఒక్క వ్యక్తి ఇటువంటి వాళ్ళని ఒక సంవత్సరంలో నిగ్గు తేల్చాల్సిందే ఆ కేసులు అని చెప్పి అంటే వారి మీద పగబడతావా ఈ రకంగా చేస్తారా మరి ఇప్పుడు ఏమైంది మళ్ళీ బాబాయ్ని పంపించావుగా చిరతలు కొట్టుకుంటూ వెళ్ళారుగా తిరుపతి మ్యాచ్ ఇదే మూడు నెలల క్రితం మూడు నెలల ముందు ఆయన వచ్చినప్పుడు జస్టిస్ ఎన్వి రమణ గారు ఒక కరోనా వచ్చిందా ఇంకొకటి నడుము నొప్పి వచ్చిందా ఆ చైర్మన్కి ఇంకేదో వచ్చిందా మళ్ళీ మొత్తం అంతా తయారైపోయాడు కదా అప్పుడు డ్రమ్ములు కొట్టుకుంటా ఏ భయం వేసిందా బెయిల్ రద్దు అవుతుందని భయం వేసిందా అందుకనే నేను ఇలాగ మీరు జ్యుడిషియరీనే భయపెట్టేస్తున్నారు ఏముంది పాపం ఇప్పుడు ఇక్కడ రేపు వద్దిన సరే 27వ తారీఖు విచారణ హక్కు ఉందా లేదా తేల్చాలి సరే వాళ్ళు లేదని తేల్చినా పైకోర్టుకి ఎలాగో వెళ్తాం ఎందుకంటే సుప్రీంకోర్టునే భయపెట్టిన ఘనకీర్తి కలిగిన చరిత్ర మందే ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న చిన్న కోర్టులే ఉంది మెస్ట్ వచ్చినట్టు భయపెట్టేస్తారు మెస్ట్ వచ్చినట్టు చేయగలరు సో ఇటువంటి ఈ రకంగా ఒక పక్క ఒక న్యాయ వ్యవస్థనే కాదు ప్రజల్ని ప్రజలకు జీవించే హక్కు కూడా లేకుండా నీ కోటేసిన పాపాలకి నువ్వు చెప్పినట్టే బతకాలంటే ఎలా కుదురుతుందమ్మా జగన్మోహన్ రెడ్డి తప్పు ఇప్పటికైనా తప్పు తెలుసుకోవటం మంచిది